హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పశువులలో అనేక రకాల వ్యాధులు సాధారణంగా గుర్తించబడతాయి, కానీ జంతువు శరీరంలో పేను, పురుగులు, సమస్యలు మొదలైనవి వస్తే ఈ పరిస్థితి పశువుల యజమానులకు అంత తేలిగ్గా తెలియదు. పశువుల యొక్క శరీరంపై పేను, మైట్ నిరంతరం వారి రక్తాన్ని పీలుస్తుంది. ఆ చిన్న పరాన్నజీవులు ఆవులు మరియు గేదెల శరీరం నుండి రక్తాన్ని నిరంతరం పీల్చుకోవడమే కాదు, బదులుగా అది వారిని శారీరకంగా బలహీనపరుస్తుంది. ఇది కాకుండా పేను మరియు పురుగుల బారిన పడడం వలన ఆవు మరియు గేదె పాలు ఇచ్చే సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. ఇది కాకుండా పశువుల యొక్క శరీరం నుండి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు పశువుల యొక్క పిల్లలు కూడా చనిపోతాయి. దీంతోపాటు పశువుల యొక్క పాల ఉత్పత్తి సామర్థ్యం ప్రభావితమవుతుంది. వీటన్నింటి వల్ల పశువులు, రైతులు కూడా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పశువుల యజమానులకు జంతువులకు ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కానీ పశువులు పురుగులు, పేనుల బారిన పడినట్లయితే వాటి పరిస్థితి నుండి బయటపడడానికి కొన్ని హోమ్ రెమెడీస్ పాటించవచ్చు. అలాంటి కొన్ని హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. 1. పశువులకి సమస్య సాధారణంగా మురికి కారణంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులు జంతువుల యజమానులు వాటిని పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకుంటే దానివలన పశువులకు పేను మొదలైన సమస్యలు తలెత్తవు. అయినా కూడా ఈ సమస్యలు ఉంటే అప్పుడు పశువులను డెటాల్ సబ్బును చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో కలిపి ఆ నీటితో పశువులకు స్నానం చేయించాలి. ఈ సమస్యను ఎదుర్కొన్న పశువులు ఈ సమస్య యొక్క వ్యాప్తి నుండి పశువులను రక్షించడానికి పశువుల యజమానులు ఉప్పును ఉపయోగించవచ్చు. పేను, పురుగుల నుండి ఉపశమనం పొందడానికి ఉప్పును వారానికి 2 సార్లు ఆవు లేదా గేదె శరీరంపై రుద్దాలి. ఇలా చేయడం ద్వారా పేల సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.